గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, చర్మానికి ఓ బ్యాంకు అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ చూసుకోవచ్చు. ఉస్మానియాలో ఏర్పాటుకు ప్రతిపాదనలు, ప్రభుత్వం అంగీకరిస్తే అందుబాటులోకి, పేద రోగులకు ఎంతో మేలంటున్న వైద్యులు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు లాగే ఈ చర్మానికి ఓ బ్యాంకు కూడా ఏర్పాటు చేయనట్లు ఒక వినూత్న ఆలోచనకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆమ్యామ్యా కేసుల్లో రెవెన్యూదే అగ్రస్థానం అనే ఒక టైటిల్ని చూడవచ్చు. అవినీతి శాఖకు చిక్కిన వారిలో 54 మంది వీరే. తర్వాతి స్థానంలో పురపాలక హోంశాఖలు, 2018తో పోలిస్తే ఈసారి 25% పెరుగుదల అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అవినీతి ఎక్కువగానే ఉందన్నట్టు చూసుకోవచ్చు. ఇక ఐఎంఎస్దే అతిపెద్ద కేసు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక అవినీతి శాఖకు సంబంధించిన ఒక గణాంకాలతో కూడిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఆధారం ఏంటో తేలేనా అని ఒక వార్తను చూడవచ్చు. ఆధార్కు జనాభా పెరుగుదలకు కుదరని లంకే. తెలంగాణలో ఇప్పటికే 100.8% జారీ. భారీ యజ్ఞానికి సిద్ధమవుతున్న జనాభా లెక్కల విభాగం అని కూడా చూడవచ్చు. ఇక్కడ మరొక వార్తా విషయానికి వస్తే, హన్మకొండలో నేరెళ్ల విగ్రహావిష్కరణకు సంబంధించిన వార్తను కూడా, ఫోటోతో కూడిన వార్తను కూడా ప్రచురించింది. ఇక ఆంగ్లంపై మోతు తగ్గాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి మారాలి, ఇంగ్లీష్తోనే ఎదుగుదల అపోహే. మాతృభాషలో చదువుతున్న విజయాలు, ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో నేతలు, భాషావేత్తలు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక కేసీఆర్ ఆర్ఎస్ఎస్కు అనుకూలం, ఆయన మతత్వ పార్టీలో కొమ్ము కాస్తున్నారు, టీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు. ఇక కాంగ్రెస్ వ్యవస్థాపక దినం, సత్యాగ్రహ దీక్ష, కార్యకర్తల అరెస్ట్, ఉద్రిక్తత అనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, చలిగుప్పిట తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 7.1 డిగ్రీల నమోదు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక యంత్రలక్ష్మి కటాక్షం ఏది, వ్యవసాయ పరికరాల రాయితీలు నిలిపివేత, ఈ ఏడాది పంపిణీ లేనట్లేనా అనే ఒక వార్తను కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక ర్యాపిడ్ రాణి హంపి అనే టైటిల్ని కూడా చూడవచ్చు. ప్రపంచ చెస్ టైటిల్ కవసం చేసుకున్న ర్యాపిడ్ రాణి హంపి అని కూడా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఈనాడు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక ఆంధ్ర జ్యోతి తీసుకున్నట్లయితే, ఇక చలికి సంబంధించిన వార్తని, వాతావరణ సంబంధించిన వార్తని ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. చలిగుప్పిట్లో కొమరం భీం ఏజెన్సీ, 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. ఇక రాష్ట్రంలో ఈ ఏడాది ఇదే అత్యల్పం, నైరుతి నుంచి వీస్తున్న గాలులే కారణం. చలి తీవ్రతకు తాంసీలో వృద్ధుడి మృతికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక మంచు అందాల్లో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి గ్రామం అనే ఒక ఫోటోతో కూడిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, కేసీఆర్ మానస పుత్రిక, తెలంగాణ జీవన వరప్రదాయి, కోటి ఎకరాల మాగానికి మణిహారం, పరవళ్ళు తొక్కుతున్న కాళేశ్వరం జలాలు అంటూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ట్వీట్లో షేర్ చేసిన ఫోటోలను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక ప్రైవేటు వైద్య కాలేజీల్లోనూ ఉచితంగా కాన్పులు, అక్కడ కేసీఆర్ కిట్లు, యాజమాన్యాలతో ఈటల చర్చలు సఫలం, అందుబాటులోకి 14,000 పడకలు అనే వార్తను కూడా మనం ప్రధానం చూడవచ్చు. ఇక పల్లె ప్రగతికి 339 కోట్లు విడుదల. ఇక రెవెన్యూ రికార్డ్ అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. 3 ఏళ్లుగా అవినీతిలో అగ్రస్థానం, అత్యధికంగా ఏసీబీ కేసుల నమోదు. ఈ ఏడాది కూడా రెవెన్యూకే ఫస్ట్ ర్యాంక్, 3 ఏళ్లలో 108 కేసుల్లో 100 భూములవి అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. ఇక అవినీతిలో రెవెన్యూ శాఖ చరిత్రను సృష్టిస్తోంది. ఇక మున్సిపల్స్పై రభస అనే ఒక టైటిల్ని కూడా చూడొచ్చు. ఎన్నికలు వాయిదా వేయాలి, సంక్రాంతి తర్వాతే ప్రక్రియ అనే ఒక వార్తను చూడొచ్చు. కాంగ్రెస్ సహా పలు పార్టీల డిమాండ్, ఇక రిజర్వేషన్ తీర్చకుండా షెడ్యూలా, అభ్యంతరాలు వీలు కల్పించరా, పొరపాటు జరిగితే బాధ్యులెవరు, ఎన్నికల సంఘాన్ని నిలదీసిన పార్టీలు. ఇక వాయిదా కుదరదన్న ఎన్నికల సంఘం తీవ్ర వాగ్వాదం, కాంగ్రెస్ వాకౌట్, ఆగ్రహించిన కమిషనర్ నాగిరెడ్డి మైకులు తొలగించాలని ఆదేశం. ఇక పోలీసులు ఉంటే వారితోనే బయటకు పంపించేవాడిని నాగిరెడ్డి. దళిత నేత కృష్ణస్వరూప్ గింటివేత మున్సిపల్ సమావేశంలో రస బాస అని కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక 12 ఏళ్లలో 17 హత్యలు అనే ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. 2 ఏళ్లలో 11 మందిని పొట్టన పెట్టుకున్న ఉన్మాది, కళ్ళు కాంపౌండ్లే అడ్డ, నగలున్న మహిళలే లక్ష్యం, కళ్ళు తాగించి గొంతుకు చీర బిగించి హత్యలు, దుద్దులు పూస్తెలు, కడియాలు ఒల్చుకుని పరారు, పాలమూరువాసి ఘోరం, సహకరించిన భార్య పలుమార్లు జైలుకు, అయినా మారని బుద్ధి అనే ఒక వార్తను కూడా ఇక్కడ, ఉన్మాదికి సంబంధించిన వార్తలు కూడా పోలీసులు వెల్లడించిన వార్తను కూడా ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇక భారతదేశం చిరంజీవి, సృష్టి ఉన్నంత వరకు దేశం పదిలం, స్వయం సేవతోనే వృద్ధి, ఎవరి నుంచి ఆశించకుండా ఇచ్చే స్థాయికి ఎదగాలి, పురస్కారం అంటే డబ్బులు కాదు, సేవలో ప్రమోషన్ అని భగవత్. ఇక నేడు సరస్వతి విద్యామందిర్ మహాసమ్మేళనానికి హాజరు, పూర్వ విద్యార్థులుగా పాల్గొనున్న పలువురు మంత్రులు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక
సోమాలియా రాజధాని మొగదీషులో కారు బాంబు పేలుడు, 90 మంది దుర్మరణం, 70 మంది గాయాలు, కాలేజీ విద్యార్థుల సజీవ దహనం, మృతుల 17 మంది పోలీసులు, అల్ షబాబ్ పని అనే ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, పదో ఎక్కమే రాదు, 10 ఎలా పాస్ అవుతారు అనే ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా పాఠశాల తనిఖీకి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఎక్కాలు చెప్పలేని 10వ తరగతి విద్యార్థులు తెలుగు రాయడంలోనూ వెనుకబాటుతనం. ఇక మాస్టర్గా మారిన హరీష్ హెడ్ మాస్టర్ గణితం టీచర్పై అసంతృప్తి అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక లఖనాపూర్లో హైడ్రామా, నా మెడపై చెయ్యి వేసి తోసేశారు, నాపై చెయ్యి చేసుకున్నారు, పక్కకు లాగడంతో కింద పడ్డాను, పోలీసులపై ప్రియాంక మండిపాటు సంబంధించిన వార్తను కూడా. అలాగే చరిత్రపై చెడ్డి గ్యాంగ్ దాడి, ఆర్ఎస్ఎస్ అసోంను పాలించలేదు, ఈశాన్య సంస్కృతి విచ్ఛిన్నం, బీజేపీ ఎక్కడికి వెళ్ళినా విద్వేషాలే అని రాహుల్ వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. ఇక 1000 మంది విద్యార్థులపై కేసులు, అంతా అలీగఢ్ ముస్లిం వర్సిటీ విద్యార్థులే, సిఐఏ వ్యతిరేక ఆందోళన ఫలితం అనే ఒక వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, చేదెక్కనున్న చక్కెర అనే ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు సాక్షిలో. రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన చెరుకు తాగు విస్తీర్ణం, చెరుకు కొరత ఎదుర్కొంటున్న కర్మాగారాలు, వచ్చే 50% పడిపోతున్న చక్కెర ఉత్పత్తి, అతివృష్టి అనావృష్టితో ఇతర పంటల వైపు రైతుల మొగ్గు అనే ఒక వార్త కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక సోమాలియాలో మారణ హోమం అని సోమాలియాలో కారు బాంబు పేలుడుకు సంబంధించిన వార్తను సాక్షి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక బొగ్గు గనులపై సౌర వెలుగులు అనే వార్తను కూడా చూడవచ్చు. సింగరేణి ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు, ఓవర్ బర్డెన్ డంప్ యార్డులో ఏర్పాటుకు చర్యలు, ఇక రిజర్వాయర్లోనూ సోలార్ ప్యానెళ్లు, 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఇక్కడ వార్తలు మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక దొంగ నాటకాలు ప్రజను గమనించాలి అనే ఒక టైటిల్ చూడవచ్చు. బీజేపీ నిర్ణయాలన్నింటినీ ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చింది, మా నిరసనలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు, సత్యాగ్రహ దీక్షలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపాటు, సేవ్ ఇండియా ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు, గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత, కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అని కూడా వార్తను చూడవచ్చు. ఇక అరుణాగ్రహంపై జీవం కోసం అనే ఒక వార్తను చూడవచ్చు. ఇక పోలీసులు నాపై చేసేసుకున్నారని రాహుల్ ప్రియాంక గాంధీ ఆరోపణకు సంబంధించిన వార్తను. ఇక ఇది 2 నోట్ల రద్దు, ఎన్పిఆర్ ఎన్ఆర్సీపై రాహుల్ విసురులు అని వార్తను కూడా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఎన్ఆర్సీపై తెలియదనడం అర్ధరహితం అనే ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. ఉద్దేశపూర్వకంగానే మోడీ వ్యాఖ్యలు, ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థపై బీజేపీ సర్కార్ దాడి, సిపిఐ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మండిపాటు, ఇక నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నేడు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం, అంతర్గత అంశాలపై ఆర్మీ చీఫ్ జోక్యం అస్సలు తగదు అని, ఇక ఎన్పిఆర్ను అమలు చేయబోమని కేసీఆర్ ప్రకటించాలని కూడా వీరు డిమాండ్ చేసినట్టుగా ప్రధానంగా ప్రచురించింది నవ తెలంగాణ. ఇక మిర్చికి గులాబీ వైరస్ అనే ఒక టైటిల్ చూడొచ్చు. గోదావరిలోయలో దగా పడిన రైతులు, అధికార పార్టీ నేతలే విత్తన డీలర్లు, ఇక నకిలీ విత్తనాలతోనే తెగులు, రైతుల ఆరోపణ, నష్టం 100 కోట్లకు పైగానే ముఖం చాటేసిన విత్తన కంపెనీలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఎన్నికల షెడ్యూల్ ఎలా ఇచ్చారు, రిజర్వేషన్లు ఖరారు కాలేదు, ఓటర్ల జాబితా పూర్తి చేయలేదు, మున్సిపల్పై ఈసీ సమావేశంలో రసాభాస, వారం పొడిగించాలని కోరిన సిపిఐ సిపిఎం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇలా ఉంటే ఎలా పాస్ అవుతారు అని హరీష్ రావు ఆకస్మిక తనిఖీ సంబంధించిన వార్తను కూడా నవ తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక గిరిజన గురుకుల కళాశాలలో ఉద్రిక్తత, గర్భం దాల్చిన డిగ్రీ విద్యార్థిని, ప్రిన్సిపాల్పై ఆదివాసీ సంఘాల ఫిర్యాదు, అనుకూలంగా విద్యార్థుల ఆందోళన, విచారణ చేపట్టిన ఆర్డీఓ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మిగిలింది 3 రోజులే, అప్డేట్ కాకుంటే ఆర్థిక ఇబ్బందులే అనే ఒక టైటిల్ను. ఇక సిఐఏ ఎన్ఆర్సీలపై పోస్ట్ చేసినందుకు ఫేస్బుక్ ట్విట్టర్ ఖాతాల తొలగింపు, ఆన్లైన్ డేటింగ్ అప్లికేషన్లతో విద్యార్థుల కౌంటర్ అనే వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, మానవత్వం కోసం ఐక్య పోరాటం అనే ఒక వార్తను కూడా చూడొచ్చు. విధాన నిర్ణయ స్థానాల్లోకి మహిళలు రావాలి, సమాజంలోని రుగ్మతులే సమస్యలకు కారణాలు, ఐద్వా అఖిల భారత మహాసభలో బంగ్లాదేశ్ మహిళా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఫైజా మిస్లోమి ప్రసంగానికి సంబంధించిన వార్తలు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది నవ తెలంగాణ. ఇక పోలీసుల దిగ్బంధనంలో గాంధీ భవన్, కాంగ్రెస్ ర్యాలీ అడ్డగింత, దీక్షకు దిగిన నేతలు, పోలీస్ కమిషనర్ అంతు చూస్తామంటూ ఉత్తమ్ హెచ్చరిక అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక 5.5 దశాబ్దాల వెలుగులకు సెలవు, మూతపడున్న కేటీపీసీఎస్ 8 యూనిట్లు, ఇక మత గ్రంథాల సారాంశమే భారత రాజ్యాంగం, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య వ్యాఖ్యలకు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఢిల్లీకి రాష్ట్రపతి వీడ్కోలు పలికిన గవర్నర్ సీఎం అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక అమెరికాలో ఆకలి కేకలు అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ని చూడవచ్చు మనం. తీవ్ర ఆకలి మంటల్లో 5 కోట్ల మంది అమెరికన్లు,
1.5 కోట్ల కుటుంబాలకు ఆహార భద్రత కరువు, చిన్నారుల్లో 20% మందికి ఒక్క పూటి ఆహారం, అనధికారికంగా నమోదవుతున్న ఆకలి చావులు, 8 రాష్ట్రాల్లో తారస్థాయికి ఆహార భద్రత అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇది ఇవాళ నవ తెలంగాణ ప్రధాన శీర్షికలు. ఇక మొత్తంగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. ఇక మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఆందోళనకు సంబంధించిన వార్తలను, ఇక పౌరసత్వ బిల్లుకు సంబంధించిన వార్తలను అన్ని ప్రధాన దినపత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించాయి. ఇక అవినీతి శాఖలో రెవెన్యూ అగ్రస్థానంలో ఉన్నదనే వార్తను కూడా ఇవాళ ప్రధానంగా అన్ని దినపత్రికలు హైలైట్ చేశాయి. ఇక ఇది ఇవాళ ప్రధాన శీర్షికలు. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు. స్టేట్ యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక మీ రమేష్ పోతరాజు.